ఐపీఎల్ మ్యాచ్ల కోసం విశాఖపట్నంలోని ఏసీఏ బీడీసీఏ అంతర్జాతీయ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మైదానమంతా పచ్చని తివాచీలా తయారైంది. గ్యాలరీలో అభిమానులు కూర్చునేందుకు అనువుగా సీట్లు సిద్ధమయ్యాయి. మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్, April 3న ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఇక్కడ తలపడనున్నాయి. ముందుగా రేపటి మ్యాచ్ కోసం విశాఖ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత విశాఖకు ఐపీఎల్ మ్యాచ్లు కేటాయించడం, అందులో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఉండడంతో నగర వాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇక సాధారణంగానే విశాఖ క్రికెట్ అభిమానులకు ధోని అంటే పిచ్చి. ధోని కోసమే స్టేడియానికి వచ్చే అభిమానులు ఎందరో ఉన్నారు. విశాఖలో 2 ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుంటే సిఎస్కే మ్యాచ్కే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీనికి కారణం ధోనియే. రేపటి మ్యాచ్ కోసం శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విశాఖ చేరుకున్నాయి. క్రికెటర్లను చూసేందుకు విశాఖ విమానాశ్రయానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక బస్సుల్లో క్రికెటర్లంతా హోటల్కు చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ సన్నద్ధతపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. విశాఖ మైదానంలో పరుగుల వరద పారడం ఖాయమన్నారు. పిచ్ అవుట్ఫీల్డ్ విషయంలో క్యూరేటర్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. 31న ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగబోతుందో దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు స్టేడియంలో చేయడం జరిగింది. ఈరోజే రివ్యూ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వారు సెకండ్ హోమ్ కింద మన విశాఖపట్నం తీసుకొని ఒక 2 మ్యాచ్లు ఇక్కడ జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ మ్యాచ్ 31 చెన్నై సూపర్ కింగ్స్, సెకండ్ మ్యాచ్ April 3న కోల్కతా నైట్ రైడర్స్ జరుగుతున్నది. వీటికి సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ వాళ్ళకు అవసరమైన అన్ని ఏర్పాట్లను బీసీసీఐ నామ్స్ ప్రకారం వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రిమైనింగ్ యాక్టివిటీస్ మీకు టికెటింగ్లో కానీ ఇన్ స్టేడియాలో ఉన్న హాస్పిటాలిటీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అలానే వెళ్తే స్టాండ్స్లో ఉన్న ఫుడ్ ఫెసిలిటీస్ అయితేనేవి అన్నీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ స్టేడియాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆ యొక్క మ్యాచ్కి సంబంధించి రెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెస్లో ట్రైపార్టీ అగ్రిమెంట్ బీసీసీఐకి, ఢిల్లీ క్యాపిటల్స్కు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఎవరెవరి రోల్ ఏంటి అనేది డిఫైన్ చేయడం జరిగింది. ఆ రోల్ ప్రకారం ఎవరి యొక్క డ్యూటీస్ వాళ్ళను ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఈరోజు రివ్యూ జరిగినప్పుడు చెప్పడం జరిగింది, ఏదైతే ఆల్రెడీ ఈ యొక్క మ్యాచెస్ను లైవ్ టెలికాస్ట్కి ఇవ్వవలసిన స్టార్ స్పోర్ట్స్ అయితేనేమి, జియో సినిమా అయితేనేమి అందరు కూడా ఆల్రెడీ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరి అభిప్రాయం ప్రకారం కూడా ఎస్పెషల్లీ ఇప్పుడే క్యూరేటర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ అవుట్ఫీల్డ్ అనే యొక్క అప్రిషియేషన్ కూడా ఉంది. మనకు మంచి మ్యాచ్ ఉండబోతుంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన T20 మ్యాచ్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఏదో ఇండియా జరిగిందో దాదాపు 207 రన్స్ చేజ్ చేసిన పిచ్ ఇది. కాబట్టి ఖచ్చితంగా ఓ మంచి మ్యాచ్ ఇక్కడ ఉండబోతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. అది కూడా సండే రోజు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ఢిల్లీ కాబట్టి ఇంకొంచెం రెట్టింపైంది ఉత్సాహం ఏదైనా కానీ. తర్వాత ఇప్పుడే అరౌండ్ 2:30 ఆ టైంలో ఆల్రెడీ ఢిల్లీ టీం అరైవ్ అయింది. ఈవినింగ్ ఏదో ఒక టైంలో చెన్నై కూడా అరైవ్ అవుతుంది. రేపు ప్రాక్టీస్ సెషన్స్ వాళ్ళిద్దరు చేసుకోవడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం కూడా ప్రాక్టీస్ సెషన్స్ ఉండడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో అసోసియేషన్ తరఫున మేము చేయాల్సిన అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది.